కాదు నువ్వు సలగవేనా మరి పైసలు పంపతలేవు ఆ మిగతా కిస్త ఇచ్చినావా మరిగా నువ్వు అక్కడ పోయి దుబాయ్ మస్కట్లో మంచిగా ఎంజాయ్ చేస్తాను నాకు ఇతర పైసలు ఏదైనా పోతుంది సరే పెట్టే కొద్దిగా ఇంకా ముఖం అన్నమాట ముఖం ఉన్నాయి సరే కూర్చో మేకలు మేకలు కోళ్ళు జోరదార విషయమే మేకలు కోళ్ళు జోరదారు జాగున్నది పెంచుకుంటానా నీకేందే అదృష్టవంతుని వగిలే మనల్ని కట్టపడితే అదృష్టం ఉట్టినత్తదా రాజుగాడు మావాడు మా దోస్తు గాడు నమస్తే నిన్న చెప్పలే మనం ఫోన్ చేసిన చెప్పలే నీకు ఫోన్ చేసినప్పుడు పొద్దున చెప్పిన వాళ్ళు ఇదో ఇలా సూపతిగా ఏ వచ్చాడు మనవాడు పోతాడు ఏ ఊరు తమ్మిది రుద్రారావు అన్న రుద్రారావా ఈ తమ్మిది ఆడు పోతాడు వాని గురించి అనుకు నా గురించి ఎందుకే నీకు తమ్ముడు ఉప్పు కారం బాగా తింటాడా లేదన్నా ఏ మరి బాగా చెంగలిస్తాడుగా కొంచెం కోపం ఎక్కువ గుడ్డలు ఎక్కువ ఉడుకురెక్తా ఉంటావా సరే మరి ఏ సార్ ఏం లేదు పని పాట ఏం లేదు అట్టుగానే ఉన్నాడు ఇన్ని రోజులు నేనే చెప్పిన నేను కరెంట్ కార్డు కొద్దునే కనబడ్డాడు ఇట్లా సంగతిరా అంటే అప్పుడు పోతారా అని చెప్పి నేను కూడా అదే అనుకుంటాను నువ్వు కలిసినవారు అన్నాడు తక్కువ నువ్వు గుర్తుకొచ్చినావు ఫోన్ చేసిన నువ్వు ఓకే అన్నావు అంటే ఏం మంచిగా ఉంది వాడు కలిసిండు మానవాడే ఎంత చదువుకున్నావు తమ్ముడు నేను పాత్ర తీసుకున్నా ఏమైనా పని వచ్చా పని అంటే కదా ఒడ్లు ఎక్కుడు నారు కొంచెం అన్న నేను ఒడ్లు ఎక్కుడు నారుగుంజుడు ఇక ఏమైనా ఇంట్లో పని ఉంటే చేస్తా అన్న ఇంట్లో పని ఉంటే చేస్తావా అదే మరి భీమండి అన్న బొంబాయి అన్న పోయి చూసుకోలేవు అంత దూరం ఎందుకు బోల్డ్ బాస్ అన్న తమ్ముడు ఇంకెంత దూరం పోయి ఏం పని అన్నా మరి ఒడ్డు చెక్కుడు అంటే అక్కడ దుబాయ్లో మొత్తం ఇసుక దిబ్బలేనా ఏం చేస్తావాడు జల్లెడు కూడా అవసరం లేదు అంత సహనం ఉంటే నువ్వేం చేస్తావు ఆడిపోయి ఇంకా వేరే పని అవుతుందా తమ్మి రాగు కాదు ఇక్కడ ఒకటి బతుకు దగ్గర ముంచే మాట్లాడితే నువ్వు ఏంది అడ్డుపులేతాను అన్న చెప్పి చెప్పానికి కాదు ఇప్పుడు అక్కడ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఈ పని అంటే కుదిరే కదా తమ్ము ఇప్పుడు ఐటీఐ చేసినావా ఐటీఐ ఇంకేడా ఇంటర్ జాయిన్ కాలే అసలు నాకు పోలే నేను కాలే పోలే ఇవ్వాలి పోలే నేను అంటే బడిదొంగ బడిదొంగ అంటే ఇక పోతారు పాస్ అయినాక ఇంట్లో అంత చదువుకోబుద్ధి పాస్ అయినా వాడుకోవు పాస్ అయినా అయితే మళ్ళీ ఇంత దూరం పట్టుకొచ్చినా ఇప్పుడు అది పోని కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అక్కడ మన ఫిట్టర్ కానీ ఏది ఇట్లా పైప్ లేసేది కానీ వాటర్ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు తాపి పని వస్తుందా తాపి పని గవ్యం రావు ఎట్లా మరి తమ్మి డ్రైవింగ్ వస్తుందా ఇప్పుడు ఏంటంటే అయ్యేస్తే కొద్ది అలకగా ఉంటుంది పని అక్కడ ఏంటంటే అక్కడ మొత్తం మిషనరీ చేసే పని కాబట్టి జర కొద్ది అలకగా ఉంటుంది పని ఇక ఇప్పుడు నువ్వు అనేది అయితే మనం ఎక్కువ పైసలు పెట్టబడి వస్తుంది ఆడ బాగా కట్టపడు మా ఇంటి పక్క పోసేట్టు పోయిన వాడు ఏ పోసేది సరే గాని ఇప్పుడు దీనికి సంబంధించిన అన్ని ఓకేనా ఉన్నాయి నాగర పాస్పోర్ట్ ఉన్నాయి అన్ని ఉన్నాయి నాగర అంతేనా ఇప్పుడు వచ్చినా పాస్పోర్ట్ అడిగి చిన్న పోలీస్ స్టూడెంట్ దిగేది అనుకున్నావు అన్ని వ్యవహారం అంతా తతంగం అంతా ఇండియన్ రిపబ్లిక్ బుక్ అదే అన్ని ఉన్నాయి నా దగ్గర బాగానే బట్టి పెట్టండి తమ్ముడు దుబాయ్ షాప్ బాగున్నట్టు బుక్ మీద అయినా కర్రగా ఉంటది మన రవితే సీన్ చూసిన దుబాయ్ సీన్ దుబాయ్ సీన్ దుబాయ్ సీన్ ఆ దుబాయ్ వేరన్నా గానే బండి మీద సరేగా శ్రీనివాస్ షాప్ మనకేంది కానీ ఇప్పుడు ఎంత లేదన్నా ఒకరి దాకా బతు ఒకటిదాకా బస్ అంటే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేసి ఇప్పుడు ఈ గాలి మోటార్ ఎక్కిపోవాలంటే 45 దాకా 50 బస్ అదే కాదు మరి ఇప్పుడు తమ్మని మరి 20లో పోతావా బాగా చీపుకుంటే నడిచిపోతుంది సెట్ అవుతుంది నీకు చెప్పిన ముచ్చట్నే కాదు మళ్ళా గీడికి వచ్చిన కామెడీ కాదు తమ్ముడి ఆ కాదు ఇప్పుడు ఆటో చార్జ్ 15 రూపాయలు ఉండదు 20 రూపాయలు 30 రూపాయలు ఉంది చిన్న లోకల్ తిరుగుతుంది నువ్వు గాలి మోటార్ ఎక్కిపోవాలి ఇంకా నీకు మధ్యలో పోయేటప్పుడు నీకు అక్కడ చాక్లెట్ అంటే చాక్లెట్ ఇస్తారు బిస్కెట్ అంటే బిస్కెట్ ఇస్తారు నువ్వు ఇక్కడ ఇప్పుడు నేను ఎవరి దగ్గరలే కదా ఇప్పుడు నేను కూర్చోమని దాకా నువ్వు కూర్చోలేదు అక్కడ డైరెక్ట్ నీ తీసుకుపోయి గాలి మోటార్ విమానం వల్ల అక్కడ పోయి కూర్చొని పెడతారు ఎట్లుంటుంది అది ఆ కథనే వేరు మళ్ళీ ఇంకోటి ఏంటంటే చెప్పేది ఇప్పుడు మన పోషణలో నువ్వు అలా చుట్టమంటున్నావు కాబట్టి ఇప్పుడు నేను చాలా మందిని పంపించాను చెప్పుకుంటే పెద్ద అది కాదు కానీ
బాగా మందిని పంపించిన నా నేను పంపించిన అంటే మళ్ళా రిమార్క్ ఉండదు మా ఊళ్ళకి మన చుట్టుపక్కల ఆ చుట్టుపక్కల అంతా నేనే పంపించాను మండలం వస్తారా మన దోస్తుగా లేన మన క్లాస్మేట్ అన్న అన్న రమేష్ గాడు శివరామ్ అన్ననే పంపించింది ఎవరు అనుకుంటున్నావు నేను చెప్తారా ఎదురు చెప్పుడు కాదు చెప్తే ఏమవుతుంది కానీ చేసి చూపి పెట్టాలి గాని సార్ కాబట్టి మనం చెప్తాం రేపు అట్లా కాదు చెప్పేది వాడు వేయండు ఎవడన్నా అది చెప్పుకోదు కానీ ఇత్తి చూస్తే రోత కానీ ఈకారం కానీ ఆడిప్పుడు లగ్గమైనగా వేయండి అని సోకి ఎక్కడ ఉంటుంది పెన్ను దగ్గర ఉంటుంది ఆడు ఏం పని చేస్తాడు వాడు చేసే పని వేరు ఇక్కడ అంటే అందరికి ఉంటాయి అంటే పెళ్ళైన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి చాలా మంది వేరు అట్లా అంటే తమ్మునికి పెళ్ళైనా నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ఉంటే పెళ్లి కాకముందే చేయాలి ఈ పని పెళ్లి అయినాక పోతే ఇప్పుడు ఇటు అవ్వ మీద ఆశ అటు పెళ్ళ మీద ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏంటంటే నీకు అది లగ్గం కాలే కాదు లగ్గం కాకుంటే ఏం కాదు మరి అంటున్నాను పెళ్ళి ఎట్లుంటే కథ దూరం ఉండే మనకి ఇప్పుడు ఇరాకి రాను అప్పటిప్పుడు కొట్లాట వాళ్ళకు ఇద్దరు పాలిపాగలేక్కల ఇప్పుడు ఇరాకున్నది ఆడ పెద్ద బాంబుల మోత అది ఉంటుంది వెళ్ళంటే దానికి నేను పంప జీతం ఎట్టుంటే చెప్పాలా ఇండియా దాంట్లో లక్ష దాకా ఉంటుంది రా లక్ష పడుతుంది తక్కువలో తక్కువ కమ్సేకం లక్ష పడుతుంది అందుకేనా అని పంపిన వాళ్ళు అందరూ కలిసినప్పుడల్లా అన్నది ఏటు అన్న గ్రేట్ అని మొక్కుతారు ఒక్కొక్కరికి చెప్పుకుంటే పెద్దరికం కాదు గుంట గుడి పోయేటప్పుడు ఒక్కొక్కరు వాడి ఇప్పుడు ఉంటుంది కానీ చల్పే కానీ రెండు మూడు ఎకరాలి అన్న నాకు వచ్చిన డౌట్ వీళ్ళందరిని పంపిస్తున్నా వాళ్ళేమో గన్న ఎకరాలు కానీ ఊరుకుంటారు మరి నువ్వేందానో ఏమి ఏమో నేను ఇప్పుడు నాదేనంటే ఇప్పుడు చూడు నాకు అంటే కొందరు కొన్ని మైండ్ సెట్ ఉంటుంది అంటే దామి అంటే మంచితనం వల్ల అదే కొందరికి బిజినెస్ పైసే పరమాత్మ అంటాడు నాకు అట్టుండదు నువ్వు ఇప్పుడు ఎక్కడైనా బయట కనవాడి అన్న నీ వల్ల నేను పచ్చగా బతుకుతాను అంటే చాలు అదే అదే నాకు సంతోషం అందుకోరే కానీ కానీ మొత్తం ఇట్లా నా కాలే దుఃఖాలే అని ఏముంటుంది నాకు నువ్వు బతుకు కనబడేటప్పుడు అన్న నీ వల్ల నాకు మీరు జరిగింది అంటే చాలు ఇప్పుడు మనకు కావాల్సింది మంచిది మోసం చేస్తే ఏమంటుంది నాకు ముఖం ఉండదు 10 మందికి తిరుగుతాను నేను బుక్కిట్ట తక్కువ బిక్ వేసుకున్నా నిన్ను చూడంగానే నీ అవ్వడానికి పోయావా అన్నాడు దుబాయ్ వచ్చేసి అని బతుకు వేస్ట్ చేస్తే నువ్వు నన్ను తిట్టుకోవాలి నాకు అప్పుడు ఏమనిపిస్తుంది అవి బట్టలు ఎందుకు రా ఉన్న కాడికి మల్లెపూలే మాస్క్ లేకుండా బతకాలి అదే నా పాలసీ ఇప్పుడు టైం అవుతుంది ఓ వైబ్రేషన్లో పెట్టినా ఇప్పుడు ఏదైనా ఉంటే తమకి మొత్తం చెప్పు పైసల గురించి మాట్లాడదాం అని చెప్పేది తమ్మి అంతకుముందు 7th క్లాస్ ఉంది ఇప్పుడు మన కేసీఆర్ గవర్నమెంట్ కొత్తగా పెట్టిందని పక్క 10 పాస్ కావాలి ఒకప్పుడు పేలేని అన్నాడు కానీ ఇప్పుడు పాస్ అంటాడు కొత్త రూల్స్ కాబట్టి నేనైతే 10 బిడ్ అంతా ఓకే కదా నేను రూపాయి ఏదేదో కొత్త వీడు చూసుకుంటాడు అన్ని కాగితాలు అయితే రెడీగా ఉన్నాయి ఇక మిగతా వివరాలు అంతా వీడు చెప్తాడు నాకేదన్నా ఉంటే ఆ 2వ నెంబర్ ఉన్నది చూడు ఆ నెంబర్ నేను చెప్తా పారా నీకు అంతా చెప్తా అన్న నేను కలుతానే నేను కలుతా సరే సరే మరి రైట్ ఏమనుంటే మొదలు బెంగటిల్ అట్లా అన్ని చేయకు చెప్పేది తమ్ముడు మనవుడు ఆడే మాట్లాడు కానీ అక్కడ మా బాస్ గారు ఏం చేస్తాడు ఆడు సగం అన్న నాకు తెలుసు బాబు అవ్వ అందరు తెలుసు నేను చూసుకుంటా ఏదైనా ఉంటే అని చెప్పేసి ఎప్పుడు ఎటువంటి ఉంటుంది మేమే రెండో మంది వేయాలి తప్పంది మనం తీసుకొచ్చిన ఫోన్ అంటే అచ్చింది కూర్చోరా ఫోన్ ఆడిది ఫోన్ ఆడిస్తా జరుగు మీరు పోయే టైం లేనట్టు కుర్చీలు బిర్చీలు ఎందుకంటే సేపు మనవాడే కదా ఏం కదా కానీ చూస్తేనే ఓకే జిరాక్స్ ఉంది అది అన్న ఓకే ఇక పోయేటప్పుడు నువ్వు ముంబై ఫ్లైట్ ఉండే అన్న ఇక్కడ నుంచి రాదే ముంబై ఎందుకు గంత దూరం ఆడ ఇగో ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి అలాంటి చేస్తారు ఒక్కోసారి అక్కడ నుంచి అలాంటి చేస్తారు అట్లా ఇప్పుడు ముంబై నుంచి ఉంటాయి నీకు అంటే ఒక్కనే పోడా ఒక్కనే పోడా అక్కడ నుంచి మీ బాబుని తీసుకుపోతావా జోక్ అయితే జోక్ అంటే ఒక్కని కాడ దాకుంటుంది అంటే ఇంకా నీకు ఇద్దరిని వాడుకోవాలా ముగ్గురు అంటావు ఇప్పుడు నువ్వు తీసుకునేది ఒక్కనికి కదా తమ్ముడు ఒక్కనికి కాబట్టి ఒక్కనే పోడు ఇది తీసుకో నాకెందుకు
తప్ప దాంతో మరి పెద్ద లాపడ ఆ జిరాక్స్ సరిపోతది ఆ ఇప్పుడు ఏందంటే ఇప్పుడు అక్కడ వే ధర్మస్ ఉంటాయి అంటే వర్క్ ఏంటి చెప్పలేగా అది క్లీనింగ్ ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్ లో ఇప్పుడు మన దగ్గర ఏందంటే ఒక 10 15 ఉన్నాయి కేసులు అందులో నువ్వు ఒకని ఓకే ఆ ఇప్పుడు అక్కడ వే ధర్మస్ అంటే ఇక్కడ అరే చెప్పు వే ధర్మస్ అంటే ఇక్కడ 20 ఏ 10 వేలకి అయితే సాలరీ చాలతే గానీ మరి బాబాయ్ గట్ల అన్నాడు కదా అడికేన ఇడా కాలిగుండు కంటనా అలమారా ఇప్పుడు ఆడ ఇప్పుడు ఇప్పుడు నేను కరెక్ట్ ఇప్పుడు దీన్ని బేజ్ చేసుకోనే కదా ఇప్పుడు నిన్ను పంపించేది కాబట్టి అక్కడ మోసం ఏమ ఉండది అంతే తమ్ముడు మోసం ఏమ ఉండది సరే కాదు ఇడా కాలిగుండు కంట అదవనమారా ఇది డ్యూటీ డ్యూటీ టైం ఇప్పుడు పొద్దున ఎల్లి మార్నింగ్ 9 కు స్టార్ట్ ఇక్కడ చెప్పు ఇక్కడ అక్కడ అంటున్నావు నువ్వు ఇక్కడదా టైమా ఏమయ్య లండన్ టైం అది ఆ టైం ఈ టైం మనకి ఏం తెలుసు గానీ అక్కడ అక్కడ ఆదేశం టైం ప్రకారం 9 ఇట్టుకుంటా నీకు డ్యూటీ ఆ ఎన్ని దాకా ఉంటది మరి ఇగ అంటే దానికి చెప్పలేం ఒక అరగంట అటు ఇటు గాని ఉంటది మనం ఓవర్ టైం చేసుకోవచ్చు మరి అలా అది నీ దమ్ అంటాను కదా చేసుకో ఒక 2 3 గంటలు చేసుకో నీకే రూపాయి మిగులుతది కదా కాదరా నువ్వు తిని మండని కోతున్నావు పని చేసుకో నీకు పని చేయడానికి మరి హోటల్ చేసుకుంటే ఏమైంది ఇప్పుడు ఇంటి కాంటే దోశ కడగలుతాడు అన్న చేసుకో ఇటు కలుతాడు అన్నట్టు ఉంటది చేసుకో మరి పోయినాక ఏం పని రా నీకు బాబాయ్ మరి గట్ల అన్నాడు కదా ఏమన్నాడు ఏమన్నాడు అగ్గితే ఇప్పుడు తక్కువ సాలరీ కోక బిడ్డ అడిగినాక మోసాలు లేదు తమ్ముడు ఇప్పుడు నీ క్లీనింగ్ సెక్షన్ లా ఇప్పుడు నీకు దమ్ముంటే ఓటింగ్ చేసుకోవచ్చు అంటాను కదా ఇప్పుడు క్లీనింగ్ అంటే ఏం క్లీనింగ్ చేసిరే ఏది అడ ఇప్పుడు అక్కడ ఏమైనా అలకేసులు ఉండదు పెండ కలుపుడు ఉండదు ఏది ఉండదు ఏదంటే లేదు లేదు ఇప్పుడు నేను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చిన్నగా ఉంటే చూడరా వాక్యూమ్ క్లీనర్ కొన్ని ఉంటే చూడరా అది ఇట్లా గాలి ఆ డస్ట్ ఇట్లా తీసేది మిషన్లతో మొత్తం మిషనరీ పనే ఇక్కడనే నడుతున్నాయి ఇప్పుడు బట్టలు ఉతుకుంటేనే ఆడ మిషన్ పెడతాను ఇక్కడ ఇంకా అక్కడ ఎట్టుంటది అడ్వాన్స్ టెక్నాలజీ అని సరేనా సరే కానీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు దగ్గర పైసలు ఒక 20 సరి అయినా ఫోన్ పే కాదు ఇండియన్ బ్యాంక్ మారింది కదా వాళ్ళు బాగా సతాయిస్తుంది ఏదైనా ఉంటే ఏటీఎం లో వేరే బ్యాంక్ నుంచి నాకు పని నాకు కొడతాడు నేను తీసుకొచ్చి ఇస్తాడు నీకు సరే తీసుకోపో తమ్ముడు మా దగ్గర ఎందుకు సరే కొడతాను నేను కొడతా నాకు కొడరా నాకు కొడితే నేను అన్నది కాబట్టి తీసుకొచ్చి సరే నువ్వు అన్ని రెడీ చేసుకో రెడీ చేసుకుంటాను ముంబై నుండి ఇగో హైదరాబాద్ నుంచి ట్రై చేసినా కానీ అది దూరం కాదు అంతేనా ముంబై నుంచి సరే సరేనా సరేనా ముంబై మరి ముంబై దగ్గర ఎట్లా పోడు ముంబై దగ్గర ఎట్లా పోడు ఎట్లా పోయినది బొమ్మన్ నీ జోకులు కగ్గిదాలు కాకు ఇంకా కొద్దిగా ఫాస్ట్ అంటే సైకిల్ అయినా లేకుంటే నడిచాను బొమ్మన్ అరే నువ్వు జర బతికి ముచ్చట ఏ పండి జోకు చెప్తారు నేను సీరియస్ మాట్లాడుతాను నువ్వు ఏంద్రా పంపించిండ్రా సరే సరే మరి మంది బతాలు కొనుక్కోనక్క నేను అప్పుడు సాయంత్రం తీసుకొచ్చి ఇస్తాను నీకు నమ్మకంగా ఇక నువ్వు పారాపా ఇద్దరు మొదలు అన్ని నెల సరే సరే తమ్ముడు నేర్పడి చేసుకో సరే